Hi friends, I am Pannagandi Shivaya, Director of Sriyanu Publications. Mitulara, ee video lo ati mukhyamainatuvanti samacharam Andhra Pradesh mariyu Telangana rashtraniki sambandhinchinatuvanti TET DSC abhyarthulu koraku ee video ni meeku andistunnanu. Ee video first nundi ending varaku skip kaanikokunda meerantha prathi okkallu chudavalsinaga కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోసు, సిలబస్, టెట్టో డిఎస్సికి, అదేవిధంగా మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఇవన్నీ కూడా మీ ముందుకి వస్తాయి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు సాటర్డే మరియు సండే, అదేవిధంగా మిగిలినటువంటి రోజుల్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో 50 మార్కులు వరకు తెచ్చుకున్నా, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ ఎగ్జామ్తో సంబంధం లేకుండా మీకు ఎస్జిటి 1400, స్కూల్ అసిస్టెంట్ 1600. సో ఈ విధంగా డిజిటల్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి వీడియోస్ని మీ ముందుకి తీసుకొచ్చాం. కాబట్టి ఈ సదవకాశాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి టెట్టో డిఎస్ అభ్యర్థులు ఉపయోగించుకుంటే మీకు అతి తక్కువ కాలంలో అతి తక్కువ రేటుకే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అదేవిధంగా టెట్లో కూడా మీరు 125 లేదా 130+ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని మరి మీరందరూ కూడా మిగిలినటువంటి అభ్యర్థులందరికీ షేర్ అయ్యే విధంగా చూడాలి, వైరల్ అయ్యే విధంగా చూడాలి అని నేను మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ నేనేం చెప్తానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బుక్స్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బుక్స్ రెండు బుక్స్ రిలీజ్ చేస్తున్నాం. ఎలా ఉంటున్నాయి అంటే ఆ ఏపీకి సంబంధించినటువంటి ఫస్ట్గా యాప్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులకి ఫస్ట్ పేజ్లో మేము బుక్స్ పంపించాము. అదేవిధంగా ఫస్ట్ పేజ్లో ఇంకా చేరినటువంటి వాళ్ళకి, ఇంకా లేనటువంటి వాళ్ళకి రేపు సోమవారం నుండి మేము బుక్స్ పంపిస్తున్నాము. ఫస్ట్ పేజ్లో అదేవిధంగా సెకండ్ పేజ్ రెండు కలిపి ఒకేసారి పంపిస్తున్నాము వీరికి. ఫస్ట్ పేజ్లో అందినటువంటి వాళ్ళకి సెకండ్ పేజ్లో ఉన్నటువంటి బుక్స్ పంపిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఎస్పెషల్లీ ఇంగ్లీషు సిలబస్ మారుతుంది అని, మారుతుందంటే మారదు, ఉండదాన్ని పెంచుతాడు అంటే నేను చెప్పాను ఆల్రెడీ 50 మార్కుల 75 మార్కుల అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల నేనేం చేస్తున్నానంటే మీకు ఎందుకు ఈ గొడవ అంతా, ఎందుకని ఇంగ్లీషు సిలబస్ వచ్చిన తర్వాతే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడే పంపిస్తే ఒకవేళ మీరు తీసుకున్న రేపు ఒకవేళ మళ్ళీ కొత్త సిలబస్ వస్తే మళ్ళీ సాటిస్ఫై కారు, నేను మరి నాకు బటన్ అవుతుంది కాబట్టి సంస్థకి మరి మళ్ళీ మేము మళ్ళీ మీకు బుక్ ఇవ్వలేము. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా సైన్స్లో కూడా పోయిన టెట్టో డిఎస్సిలో గందరగోళంగా ఇచ్చాడు, ఎస్పెషల్లీ బయాలజీ. సో దాన్ని కూడా కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో సైన్స్ని, అదేవిధంగా ఇంగ్లీష్ని, తెలుగు ఎందుకంటే తెలుగుని స్పెషల్ సబ్జెక్ట్గా పెడుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. కాబట్టి ఈ మూడు బుక్స్ని మరి ఎమ్మటే అంటే సిలబస్ పెట్టిన వెంటనే మీకోసం అందిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాత్రం మీకు ఈ రేపు ఈ బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాను. సైకాలజీ ఆల్రెడీ కొంతమందికి వచ్చింది. సైకాలజీ శివపల్ సారు సైకాలజీ రాశారు, పెడగాజీ నరసింహారావు సార్ రాశారు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఈ బుక్ మంచి ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది. 30/30 గ్యారంటీ నేను ఇవ్వగలను. అంటే మీరు ప్రతి లైన్ చదివితే చాలామంది మిత్రులు కడప నుంచి కూడా ఫోన్ చేసి చాలామంది మిత్రులు సార్ మరి మీరు ఇచ్చినటువంటి సైకాలజీ చాలా అద్భుతంగా ఉంది, ఈ విధంగా ఎవరు రాయలేరు, ఒకవేళ రాస్తే ఆ బుక్ నేను పంపిస్తాను ఒకసారి చూడండి అన్నారు. నేనేమంటానంటే అంత గట్స్ లేవు, ఈ పుస్తకాన్ని దించాలి, సైకాలజీ అంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో మరి శివపల్ సార్కి ఒక నరసింహారావు సార్కి ఇది సాధ్యమైంది. పెడగాజీ సారు పెడగాజీ దించారు, అదేవిధంగా శివపల్ సారు
కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఈ బుక్ని మీకు ఇచ్చాము ఆల్రెడీ. కాబట్టి దీన్ని జాగ్రత్త చదివి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇది మోడల్ పేపరు, ఈ ప్రీవియస్ పేపరు ఇది మీకు ఫ్రీగా అందించాను, మీకు మాట ఇవ్వకపోయినా అందిస్తానని. అయ్యా మీరు ఈ తెలుసుకుంటారు టెట్ ఎట్లా ఉంటుందో, టెట్ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇది కూడా ఇచ్చాను. రేపు సెకండ్ పేజ్లో అంటే మిగిలినటువంటి వాళ్ళకు కూడా దీన్ని అందిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ బుక్ అయిపోయింది మ్యాథ్స్. ఇది మ్యాథ్స్ మొత్తము టోటల్గా మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ, మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ దీంట్లో ఉంటుందండి. ఈ మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ టోటల్గా ఎన్ని పేజెస్ వచ్చిందంటే 543 పేజీలు వచ్చింది. దీంట్లో కొత్త పుస్తకాలు కూడా నేను ఏర్పాటు చేశాను, కొత్త పుస్తకాలకు సంబంధించిన 3వ తరగతి నుంచి 6వ తరగతి మారినటువంటి, అంటే కొత్త పుస్తకాలు ఎక్కువ మ్యాటర్ లేదు, ఎక్కువ బొమ్మలు రకరకాల ఉదాహరణలు ఇదే ప్రాజెక్ట్ వర్క్లు ఉండి అయినప్పటికీ కూడా కొన్ని తెలుగు మీడియం పుస్తకాలు దొరకలేదు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంని తీసుకుని దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి కొత్త పుస్తకాలను కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. కాబట్టి మీకోసం ఒకవేళ రేపు సిలబస్ ఇది పెట్టినా మరి మీకు ప్రాబ్లం ఉండదు. ఈ బుక్ మీరు దగ్గర పెట్టుకుని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ బయాలజీ వాళ్ళు, సోషల్ వాళ్ళు దీన్ని అద్భుతంగా చేసుకోవచ్చు. మరి ఈ బుక్ని రాసింది శ్రీ ఎం ప్రసాద్ సార్ టోటల్ కంటెంట్. కొత్త పుస్తకాలతో రాసింది శ్రీ ఎం బాలకృష్ణ, ఇద్దరు కూడా ఎంఎల్ఏ ఎం బాలకృష్ణ. ఈసారి కొత్త పుస్తకాలు 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నటువంటి కొత్త పుస్తకాలు రాశారు. అదేవిధంగా శ్రీ ఎం ప్రసాద్ సార్ మీకు తెలిసిందే ఆల్రెడీ మన వీడియోస్ చెప్పారు సారు ఫ్యాకల్టీగా. ఈసారి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు లెవెల్ 9th 10th మొత్తం టోటల్గా మొత్తం ఎక్కడైనా ఒక యూనిట్ 2 యూనిట్లు తప్ప, ట్రిగనోమెట్రీ ఇలాంటివి తప్ప, దాదాపు షేడ్యూల్ ఇలాంటివి తప్ప మిగిలినటువంటి యూనిట్లన్నీ కూడా వీటిల్లో ప్రజెంట్ చేశారన్నమాట. కాబట్టి మీరు మీ శ్రేయోభిలాషులకి దీన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. దీన్ని అందరు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి టెట్ డిఎస్ఏ అభ్యర్థి, మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ మ్యాథమెటిక్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ బుక్ చదివితే మీకు మంచి న్యాయం జరుగుతుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు మ్యాథ్స్. ఎందుకంటే నేను ఎస్జిటి రాసేటప్పుడు నాకు మ్యాథ్స్ రాక నాకు 2 సార్లు డిఎస్సి మిస్ అయిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రసాద్ సార్కి కొన్ని సూచనలు కూడా ఇచ్చాను. నేను నాన్ మ్యాథ్స్ సార్ నాన్ మ్యాథ్స్ అవ్వటం వల్ల నేను మిస్ అయ్యాను అంటే సార్ కొంచెం ఇంకా డిఫరెంట్ వేలో రాశారు. అదేవిధంగా ఈ వీడియోస్ను కూడా డిఫరెంట్ వీడియోస్లో చెప్పారన్నమాట. కాబట్టి మన వీడియోస్ పర్చేజ్ చేసినటువంటి మిత్రులు, అదేవిధంగా పర్చేజ్ చేస్తున్నటువంటి మిత్రులు, పర్చేజ్ చేయాలి అనుకున్నటువంటి మిత్రులు, ఈ బుక్ని మీరు మీ దగ్గర పెట్టుకుంటే ఒక మంచి గ్రంథం, ఒక ఖురాన్, అదేవిధంగా ఒక బైబిల్, అదేవిధంగా ఒక భగవద్గీత, పవిత్ర గ్రంథాలు అన్నమాట ఇవి, వివిధ మతాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు. ఈ పవిత్ర గ్రంథాలలాగా ఈ బుక్ మీకు ఉపయోగపడుతుందండి. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఎంతో కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి నిద్రలేనటువంటి రాత్రులు ఉన్నట్టు ఈ పుస్తకం తయారు చేసేటప్పటికి మీకు లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే ఈ విధంగా మంచి బుక్ని మీకు అందిస్తున్నందుకు లేట్ అయింది, అంతేగాని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం కాదండి. కాబట్టి చాలామంది ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేశారు మ్యాథ్స్, కంపేర్ చేసుకోండి. మరి కంపేర్ చేసి ఈ బుక్ వచ్చిన వెంటనే మరి ఆ బుక్ ఈ బుక్ కంపేర్ చేసుకోండి. మరి నిర్ణయం అనేది మీది, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాదు కాబట్టి, పెద్ద పిల్లలు కాబట్టి ఎవరు మాట పడితే వాళ్ళ మాట వినకుండా మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి మరి అను పబ్లికేషన్ ఆధ్వర్యంలో, నాయక ఆధ్వర్యంలో మీరు మంచి ఉద్యోగాన్ని, అదేవిధంగా టెట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ బుక్ని మీకు అంకితం చేస్తున్నాను. మన శ్రీ అను పబ్లికేషన్ యాస్పిరెంట్స్, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా ఈ బుక్ని మీకు అంకితం చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇది నేను ఆల్రెడీ చూపించాను టైటిల్, ఈ టైటిల్ పడుతుందండి. ఈ సోషల్కి సంబంధించినట్టు ఇది సోషల్, రేపు అందిస్తున్నాను ఈ సోషల్ మొత్తము. సోషల్ అంటే 500
500 ఈ మ్యాథ్స్ లాగానే 500 పైగా పేజెస్ వచ్చినాయండి సోషల్. దీంతో పాటు ఈ సోషల్ కూడా మీకు అందిస్తున్నాను. ఇది స్కూల్ అసిస్టెంట్కి కూడా ఉపయోగపడుతుంది, సోషల్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్కి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు లెవెల్ 9th 10th, అదేవిధంగా కొత్త పుస్తకాలను కూడా దాంట్లో ఆ యూనిట్లోనే మేము ఏర్పాటు చేసాము. దీనికంటే కొత్త సిలబస్, ఒకవేళ సిలబస్ మాన దీనికంటే దాటిపోడు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఈ టైటిల్తో మీకు సోషల్ ఈ బుక్ వస్తుందండి. రేపు సోమవారం, అంటే సోమవారం మీకు ఏమేమి వస్తుందంటే సోషల్, అదేవిధంగా మ్యాథ్స్. మొన్న రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళకి, మొన్న రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి బుక్స్ సైకాలజీ, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్, అదేవిధంగా సోషల్ ఈ బుక్స్ మొత్తం, అంటే మొన్న రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళ ఏపీ అభ్యర్థులకి ఈ బుక్స్ మొత్తం టోటల్గా మేము సోమవారం నుంచి మంగళవారం లోపు డెలివర్ చేస్తున్నామండి. ఒకవేళ ఎవరైనా కొంచెం బాధపడి అందకపోతే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయండి, నేను మీకు ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి అన్యాయం జరగదు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఒక 6 లేదా 7 రోజుల్లో లేదా ఒక 10 రోజుల్లో సిలబస్ మీద క్లారిటీ వస్తుంది. సిలబస్ మీద అంటే ఏంటంటే ఒక ఇంగ్లీష్ మాత్రమే పెంచుతాడు, ఇంకేం పెంచడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకుని, నేను ఒక పబ్లిషర్గా చెప్తున్నాను. అంటే పబ్లిషరు అంటే ఎవరు? పబ్లిషర్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? జీల్, నంబర్ 1 తప్పన. ఒక పబ్లిషర్కి, నేను చూసుకోండి, కంపేర్ చేసుకోండి మిగిలినటువంటి పబ్లిషర్కి, నేను చెప్పేటటువంటి పబ్లిషర్కి ఉన్నటువంటి తేడా, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పబ్లిషర్ మాత్రమే మీరు ఆదరించండి. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు పడితే వాళ్ళ పుస్తకాలు అయితే తప్పులు తరకలుగా ఉంటాయి. అందువల్ల మీరు మీ జీవితం మరి త్వరగా సెటిల్ అవ్వాలంటే ఇలాంటి లక్షణాలు పబ్లిషర్కి ఉండాలి. మీరు చదివేటటువంటి బుక్స్ యొక్క పబ్లిషర్కి ఎలాంటి లక్షణాలు? ఒక తపన ఉండాలి, జీలు ఉండాలి, అదేవిధంగా ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండాలి. మంచి క్వాలిఫికేషన్, నాకు ఎంఏ, అదేవిధంగా ఒక మంచి ప్రొఫెషన్. నేను టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను, టీచర్ నుంచి వచ్చాను, జిల్లాలో 2 DSEలో టాప్ ర్యాంకులో సంపాదించి వచ్చాను. వస్తే ఏమవుతుంది? సో దానివల్ల మీ యొక్క సాధక బాధలు, ఎగ్జామ్ ఏ విధంగా వస్తాయి, బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తే మీకు మంచి బిట్స్ లాస్ట్ ఎగ్జామ్లో వస్తాయి, ఏ యూనిట్ ఇంపార్టెంటు, ఏ యూనిట్ అన్ఇంపార్టెంటు, ఇంపార్టెంట్ అయిన యూనిట్ ఏ విధంగా రాయాలి, అన్ఇంపార్టెంట్ అయినటువంటి యూనిట్ ఏ విధంగా రాయాలి అనేటటువంటిది చూడాలి. చాలామంది కొన్ని కామెంట్ చేశారు నేను ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అంటే, మరి వాళ్ళు తెలియ చేశారో, వాళ్ళ నాలెడ్జ్ ఉండి చేశారో, మరి నాలెడ్జ్ లేక చేశారో, నన్ను ఒక కామెంట్ చేశారు, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని చెబుతున్నారు మీరు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఏముంటాయండి, అన్నీ చదవాలి కదా. మీరు ఈ విధంగా చెబితే మరి పిల్లలు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ చదివితే దెబ్బతింటారు కదా అని చాలామంది అడిగారు. మిత్రులారా, ఆ కామెంట్ చేసినటువంటి వాళ్ళకి నాలెడ్జ్, మరి కాంపిటేటివ్ నాలెడ్జ్ ఉందో లేదో నేను చెప్తున్నాను. నేను ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఏమన్నాను, ఇంపార్టెంట్ అంటే ఎట్లా, నేను ఎట్లా నా సొంత ఆలోచనతో కాదు, బిట్లు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు చూసుకుని ఆ ప్రశ్నలు ఏ యూనిట్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అది ఇంపార్టెంట్, అసలు లేకపోతే లేదా కొంచెం వస్తే అది అనింపార్టెంట్. అనింపార్టెంట్ వదిలేయమన్నానా? నేను వదలమనలేదు. ఇంపార్టెంట్ ఎక్కువ చదువుకుని బాగా చదివి అనింపార్టెంట్ కూడా దానికంటే అది 10 శాతం చదివితే ఇది 5 శాతం చదవమన్నాను, అందుకని నేను ఎప్పుడు కూడా వదలమని చెప్పను. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇదే, మరి హాఫ్ నాలెడ్జ్ సగం తెలిసి సగం తెలియనటువంటి నాలెడ్జ్తో, మరి సగం రిసీవ్ చేసుకొని సగం రిసీవ్ చేసుకోకుండా ఉండేటువంటి నాలెడ్జ్తో మరి నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారు చాలామంది. నాకు ఫోన్ చేశాను అనమాట వాళ్ళకి, నేను ఈ వీడియో ముఖ్యంగా నేను ఏం చూస్తానంటే, అంటే నన్ను కామెంట్ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు పాపం నన్ను మెచ్చుకున్నారు, అందరినీ కాదు, అదే పనిగా శివయ్య సార్ని కామెంట్ చేసి శివయ్య సార్ వీడియో చూసి ఏదో ఒకటి అలిగేషన్ పెట్టాలనేటటువంటి వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలి. ఈ వీడియో వారికి ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ చదవండి, ఫస్ట్ నేర్చుకోవాలి వాళ్ళు, ఇంకా వాళ్ళు ఫస్ట్ బాగా ఎట్లా చెప్పాలి నేర్చుకోవాలి, సబ్జెక్ట్ని ఏ విధంగా కులకృషంగా పిల్లోడికి అందించాలని నేర్చుకోవాలి, ఏదేదో పైపైన చెప్పడం ఏదేదో చెప్పడం ఇట్లా కాదు, అట్లా నేర్చుకుని వాళ్ళ పాఠాలు చక్కగా పిల్లలకు బోధించాలి, అప్పుడు మాత్రం వాళ్ళ మంచి పేరు వస్తుంది.
ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సపోజ్ తాత్కాలికంగా వచ్చినా కానీ లాంగ్లో లాంగ్లో నిలబడాలంటే స్టాండర్డ్ స్టాండర్డ్ క్వాలిటీ 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 క్వాలిటీ. పబ్లిషర్కి ఉన్నటువంటి నెక్స్ట్ లక్షణం ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ కష్టపడేటటువంటి స్వభావం, అదేవిధంగా మంచి మంచి ఫ్యాకల్టీస్ మంచి మంచి ఆదర్స్ని చూజ్ చేసేవాలి, ఎంపిక చేసేటటువంటి విధానం ఉండాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి సమాచారం మీ ముందుకు తీసుకొస్తున్నాను, విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి సమాచారం మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఈ విధంగా మీకు తెలియజెప్పాలి. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా పబ్లిషర్ అనేవాడు ఎలా ఉండాలంటే మీకు భరోసా ఇవ్వాలి, మీకు ధైర్యం ఇవ్వాలి, మీకు గుండె ధైర్యం ఇవ్వాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయాలి. అతనే పబ్లిషర్. అంతేగాని అంతేగాని ఏదేదో సిలబస్ సంబంధం లేకున్నటువంటి అంశాలు పెట్టేసి అదేవిధంగా మాకు కొనండి మాకు అంటే ఎవరు కొనరు, మీరు మాకంటే తెలియగలరు పిల్లలు. ఏ మీలో టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, పిహెచ్డి చేసినటువంటి అభ్యర్థులు కూడా మీలో ఉన్నారు, ఎన్నో పుస్తకాలు చూశారు, ఎంతోమంది ఫ్యాకల్టీస్ చూశారు, కానీ మీరు మాకంటే చాలా తెలియగలరు, కాబట్టి మీరు మోసపోరు, మీరు మోసానికి గురి కారు అని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా మీరు చక్కగా చదవండి. నెక్స్ట్ ఇంకోటి, ఈ రోజుల్లో మరి చాలా మీడియాలో వస్తుంది ఏంటంటే కరోనా కరోనా కరోనా. నేను ఒకటే చెప్తాను మిత్రులారా, ఈ వీడియో ముఖంగా ఫస్ట్ టీవీని చూడటం మానేసేయండి, టీవీని చూడొద్దు. టెట్టో డిఎస్సి అదేవిధంగా మిగిలినటువంటి కాంపిటేటివ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు నా యొక్క మనవి, నేను పర్సనల్గా చెప్తున్నాను, టీవీని చూడొద్దు, పేపర్ చదవండి, మీకు సంబంధించినటువంటి న్యూస్ చదవండి. ఎందుకంటే టీవీలు రకరకాల టీవీలు ఇప్పుడు మార్కెట్లో వచ్చినాయి, వాళ్ళ యొక్క రేటింగ్ కోసం ఇదిగో కరోనా, అదిగో స్ట్రెయిను, అదిగో ఇంకొకటి, అదిగో వైరస్, 2021 మరీ డేంజరు. ఈ విధంగా మరి జీవితం మీద ఆశ లేకుండా చేస్తారన్నమాట. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అను పబ్లికేషన్ యాస్పిరెంట్ అదే మిగిలినటువంటి అభ్యర్థులు కూడా నేను చెప్తున్నా ఏంటంటే టీవీలు చూడొద్దండి, ఈ కరోనా గురించి ఏనొద్దు, అది వస్తూ ఉంటుంది పోతుంది, అయితే మీరు జాగ్రత్తలు తీసుకో, బయటికి వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ ధరించండి, డిస్టెన్స్ పాటించండి. మరి ఈ విధంగా చేతులు శుభ్రంగా కడుక్కోండి, శుభ్రత పాటించండి, ఈ విధంగా డిసిప్లిన్తో ఉండండి, ఎన్ని కరోనా వచ్చినా మిమ్మల్ని ఏం చేయవు. అంతేగాని ప్రపంచం మునిగిపోతుంది, ఈ 2021 ఘోరం ప్రళయం వచ్చేస్తుంది, ఇలా వస్తే మీకు ఎలాంటి అనుమానాలు వస్తాయంటే ఈయన వస్తే మన నోటిఫికేషన్ వేస్తారా, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా అని రకరకాల డౌట్స్ మన మీద మనకు భయం ఏర్పడుతుంది అన్నమాట. అందువల్ల మిత్రులరా, టీవీలు చూడొద్దు, బంద్ చేసేయండి, మీకు ఉద్యోగం వచ్చేవరకు టీవీలు చూడొద్దు. ఈ విధంగా మీరు చక్కగా మీరు మంచి కొన్ని పేపర్స్, హిందూ పేపర్ కానీ ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పేపర్స్, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పేపర్స్, తెలుగులో ఉన్నటువంటి కొన్ని పేపర్స్ చూజ్ చేసుకోండి, ఎంపిక చేసుకోండి, నోట్స్ రాసుకోండి, కరెంట్ పేపర్ చదువుకోండి. సో ఈ విధంగా చదివితే విజయం మీదే. నెక్స్ట్ తర్వాత తెలంగాణ, నేను చెప్పా మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కళ్ళతో సమానం, ఒకటి కుడి కన్ను అయితే రెండు ఎడమ కన్ను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి పెద్దవాడైతే తెలంగాణ రాష్ట్రం మనకి చిన్నవాడు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం ఆదుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో మరి అను పబ్లికేషన్ ఆదరిస్తున్నారంటే మరి దానికి సంబంధించినటువంటి అంతకంటే మీ ఆలోచనలకు అనుగుణంగా మీరు ఏ విధంగా అయితే మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఎక్కువగా మీకు నేను అందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బుక్స్ రిలీజ్ చేశాము, మీకు రేపు సోమవారం కల్లా మండే కల్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని బుక్ షాపుల్లో ఉంటాయి, మీరు ఏ బుక్ చదవవసరం లేదు. ఇప్పటికే మరి 100,000 కాపీలు తెలంగాణ నుంచి ఆర్డర్ వచ్చినాయన్నమాట. అంటే మన శ్రీ అను పబ్లికేషన్ అంటే మరి తెలంగాణలో మరి ఏ విధంగా ఫాలో అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ లాగానే. ఇవండి ఈ మూడు బుక్స్, అంటే పేపర్ వన్, ఇది పేపర్ వన్, పేపర్ టూకి సంబంధించి ఇద్దరు కామన్గా ప్రిపేర్ అయ్యేది.
పేపర్ వన్కి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఒక 2 డేస్లో రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా పేపర్ 2కి కూడా వాటితో పాటు రిలీజ్ చేస్తాం. ఫస్ట్ కామన్గా పేపర్ 1 అంటే ఎస్జీటీ వారు, అదేవిధంగా బీఈడి పేపర్ 2 వారు, బీఈడి వాళ్ళకు కూడా పేపర్ 1 ఎస్జీటీకి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇది ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో 3 బుక్స్ ఉంటాయి మొత్తం టోటల్గా 659 రూపాయలు అండి ఈ 3 బుక్స్, 3 బుక్స్ ప్యాకేజీ. మీరు బుక్ షాప్కి వెళ్ళి ఈ 3 బుక్స్ కావాలని అడగండి. హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు, హైదరాబాదు మిగిలినటువంటి 32 జిల్లాల్లో కూడా, 33 జిల్లాల్లో కూడా మన బుక్స్ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో, ప్రతి ప్రాంతంలో ఈ బుక్స్ అందే విధంగా, మీకు అందే విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి, ఎందుకంటే మీకు టైం లేదు, టైం ఉండదు. 8 వారాలు, ఈరోజు నమస్తే తెలంగాణ సార్, 8 వారాల్లో ఎగ్జామ్ పెట్టేస్తాను అని అన్నారన్నమాట. కాబట్టి ఇది ఫస్ట్ బుక్ అండి. సైకాలజీ కొంచెం వేరియేషన్ ఉంటుంది తెలంగాణ సైకాలజీకి, ఏపీ సైకాలజీ. ఆ వేరియేషన్ చూపించి దీంట్లో ప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. ఇది కూడా శివపల్లి సారు, అదేవిధంగా నరసింహారావు సారు దీన్ని ప్రజెంట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక మంచి ఒక నావెల్ లాగా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా ఉండే విధంగా, అదేవిధంగా భాష కానీ, అదేవిధంగా బుక్ కానీ, బుక్ పరిధి కానీ చక్కగా నీట్గా ఇచ్చుకుంటూ వచ్చాము. టేబుల్స్ కానీ ఏదన్నా కానీ ఒకసారి మీరు దీన్ని చూస్తే ప్రీవియస్ బిట్లు కానీ అదేవిధంగా ఎన్ని కూడా దీంట్లో ఉంటాయండి. తెలంగాణ మిత్రులకి నేను ప్రత్యేకంగా దీన్ని రిలీజ్ చేశాను ఏపీతో పాటు. మరి ఈ విధంగా మరి ఇక్కడ అన్న అలవాల మధుసూదన్ అన్న కూడా కొటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈయన 2 రాష్ట్రాల్లో మంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, బీఈడి అండ్ డిఈడి కాలేజీల మరి అధ్యాపక సంఘం యొక్క అధ్యక్షులు వీరు. కాబట్టి మరి మనకి మన ఫ్యాను ఈయన, ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్నే కాబట్టి సార్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంటే. కాబట్టి మీరందరూ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అభ్యర్థులకి నా మనవి ఏంటంటే, మీరు ఇప్పటి నుంచే మరి అను పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి అభ్యర్థులు, మరి మీరందరూ కూడా చక్కగా మరి దీన్ని ఫాలో అవుతూ మన వీడియోస్ని కూడా పర్చేజ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇది మొత్తం టోటల్గా ఇది 310 పేజీలు వచ్చిందండి, మొత్తం టోటల్గా 310 పేజీలు. అదేవిధంగా దీంట్లో ప్రీవియస్ పేపర్స్ 2017 పేపర్ 1, 17 పేపర్ 2, ఇవి కామన్ పేపర్స్ కాబట్టి 90 బిట్లు ఇచ్చాం. అంటే మిగిలినటువంటి 60 బిట్లు నెక్స్ట్ వాల్యూమ్లో ఉంటాయి అన్నమాట. మీరు 2 వాల్యూమ్స్ తీసుకోవాలి ఇలా. అదేవిధంగా నెక్స్ట్ బుక్ తెలుగు. మరి అందరూ భయపడినటువంటి సబ్జెక్ట్, ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్టు ఇది తెలుగు అండి. 452 పేజీలు తెలుగు వచ్చిందండి, 452 పేజీలు తెలుగు. మరి దీన్ని తెలుగు కంటెంటు మెథడాలజీ మొత్తం దీంట్లోనే ఉంటుంది. మెథడాలజీ 7 యూనిట్లు, అదేవిధంగా తెలుగు కంటెంట్లో 4 యూనిట్లు, పఠన అవగాహన కానీ, తెలుగు కంటెంట్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కానీ, అదేవిధంగా పదజాలం కానీ, భాషాంశాలు ఇవన్నీ కూడా కంటెంట్కి సంబంధించిన 4 యూనిట్లు, 24 మార్కులు, 24/24, అదేవిధంగా మెథడాలజీ నుంచి 6/6 వచ్చే విధంగా దీన్ని ప్రజెంట్ చేసామండి. మరి ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 600,000 మంది అభ్యర్థులు కూడా మన ఈ ప్యాకేజీని మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలియకుండా మళ్ళా వేరే విధంగా మోసపోతే వారికి కూడా తెలియచెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది తెలుగు చాలా ఇంపార్టెంట్. మరి తెలుగుని ప్రేమించేటటువంటి ప్రతి విద్యావేత్త కూడా దీన్ని చూడవలసిందిగా కోరుతున్నాను, రెఫర్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇంగ్లీష్. అందరూ చాలామంది భయపడుతున్నటువంటి సబ్జెక్టు, గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి పిల్లలు భయపడుతున్నారు. ఒక్కసారి ఈ బుక్ చూసి మన వీడియోస్ చూస్తే తెలంగాణ పిల్లలు మరి ఎక్కడ కూడా భయం మీకు ఏమి అవసరం. మొత్తం 20 యూనిట్లు, ఈ 20 యూనిట్లు అనేవి పేపర్ 2 వారికి, అంటే పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి కామన్గా 16 యూనిట్లు వరకు ఉంటాయండి. కామన్గా 17, 18, 19, 20 యూనిట్లు ఓన్లీ పేపర్ 2 వాళ్ళకి మాత్రమే. నేను ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ మీకు ఇండెక్స్లో పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, ఏ యూనిట్లు, సో ఇచ్చాను.
అదేవిధంగా దీంట్లో మెథడాలజీలో మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. ఈ 10 యూనిట్లో ముఖ్యంగా ఫోనెటిక్స్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని చక్కగా కులాంకుశంగా వివరించారు మన అర్నాథ్ సారు. చక్కగా బాగా కష్టపడి డే నైట్ కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకి దీన్ని అందించారు. ఈ ఫోనెటిక్స్ చూస్తే మరి మీకే అర్థమవుతుంది చాలా అద్భుతంగా చక్కగా మరి దీన్ని మీకు అందించారు. ఇది ఫోనెటిక్స్ అండి. ముఖ్యంగా అనేది కొంచెం కష్టంగా హార్డ్గా ఉండేటటువంటి టాపిక్ ఫోనెటిక్స్ చక్కగా నీట్గా బాక్సుల రూపంలో మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈజీ వేలో మొత్తం ఫోనెటిక్స్ సౌండ్స్ అన్ని సింబల్స్తో సహా మీకు ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మరి 10 రోజుల్లో టెట్ మీకు తెలంగాణ అభ్యర్థులు నమస్తే. తెలంగాణలో ఈరోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 10 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈసారి టెట్ ఆన్లైన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిపరేషన్కు 8 వారాలు అంటే సుమారు 2 నెలల లోపు. మరి అన్ని బుక్స్ చదవాలి అంటే సుమారు 1700-1800 పేజీలు పేపర్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను. మరి అన్ని పేజీలు మీరు చదవాలి అంటే ఎప్పటి నుంచే మీరు చదవాలి. మీరు ఇంట్లో ఉండే మన బుక్స్ చదివి ఇంట్లో ఉండే మీరు అద్భుతమైనటువంటి మార్కులు సంపాదించుకోవచ్చు. టెట్లో 130 లేదా 135 పైన సంపాదించుకోవచ్చు. ఆ విధంగా మరి ఇంతకుముందు ప్రీవియస్ టెట్లు చదివినటువంటి అభ్యర్థులు సంపాదించారు. కాబట్టి మీరు కూడా కొత్తగా ఈనాడు మరి మార్కెట్లో వచ్చినటువంటి అభ్యర్థులు టెట్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు డిఎస్సీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మరి అను పబ్లికేషన్ నమ్ముకోండి. చక్కగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత మళ్ళీ డిఎస్సీ సంబంధించినటువంటి బుక్స్ కూడా మీ ముందుకి తీసుకొచ్చి 2021లో అను పబ్లికేషన్ మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ వెంట ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.